13 జిల్లాల్లో ఉన్న ఏపీ టూరిజం లో కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కారణంగా పలువురు సిబ్బంది ఆసుపత్రులు బాసారని వారికి ఎక్స్క్రీషన్ తో పాటు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా నష్టాల్లో ఉన్న ఏపీ టూరిజం ను లాభాల బాటలో నడిపించేందుకు కొన్ని ప్రాంతాల్లో 5-స్టార్ రిసార్ట్స్ ను ఏర్పాటు చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. ముందుగా టూరిజం లో ఫస్ట్ వేవ్ కోవిడ్ సెకండ్ వేవ్ కోవిడ్ లో 8 మంది ఎంప్లాయీస్ వారు మేము కోల్పోవడం జరిగింది. ఆ కోల్పోయిన వారికి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషన్ ఒకటి, మరి వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకరికి జాబు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. అలా చాలామంది ఈ అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి అక్కడే ఉంటున్నారు సేమ్ ప్లేస్లో. సో వాళ్ళని కూడా ఎవరైతే 5 ఇయర్స్ దాటారో వాళ్ళని కొంచెం 36 రెస్టారెంట్స్ కానీ హోటల్స్ కానీ ఉన్నాయి 13 జిల్లాల్లో. వీటిల్లో ఎక్కడా కూడా అవినీతి తావు లేకుండా ఒక సిస్టమ్ని అడాప్ట్ చేయాలి. మెటీరియల్స్ పర్చేజ్లో కానీ వాళ్ళని మేము కాపాడుకోగలిగాం. అది సరిపోదు. రాబోయే రోజుల్లో ఉన్న హోటల్స్ రెస్టారెంట్స్ యొక్క స్థాయిని పెంచడం, దానితో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఆదేశాలు ఇచ్చిన ఆదేశాల ప్రకారం సెక్రటరీ గారికి మాకు ఈ 13 మరి అక్కడ ఉన్న టూరిస్ట్ స్పాట్ల కంటే కూడా వాళ్ళు ఎక్కువ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేసి ఎక్కువ మంది టూరిస్టులని అట్రాక్ట్ చేయగలుగుతున్నారు. సో దానికి కావాల్సింది మనకు మార్కెటింగ్. ముఖ్యంగా మన రాష్ట్రం ఒక అందమైన సముద్ర తీర ప్రాంతం ఉంది, గుజరాత్ తర్వాత సెకండ్. సో ఒకసారి ఎవరైనా సరే ఫ్లైట్లో దిగితే కర్నూలు కానీ తిరుపతి కానీ లేకపోతే విజయవాడ కానీ విశాఖపట్నం కానీ రాజమండ్రి కానీ వాళ్ళకు 2 డేస్ ఉండే విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ రాజమండ్రిలో దిగారనుకోండి, అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, మీడియా మీ అందరి సహకారంతో ఈ కరోనా నిబంధనలు లోపడే పర్యాటకులను ఆకర్షించడం, వాళ్ళకి మంచి మెరుగైన వసతులు కల్పించడం, 3 లక్షలు సిల్వర్ మిల్స్ అంజర్ 2 లక్షలు, ఆ రకంగా ప్రోత్సాహాలు ఈ 2.5 ఇయర్స్లో 6 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది ఇండివిజువల్ క్యాష్ ఇన్సెంటివ్స్. మరి వాటితో పాటు ఈ కరోనా రాకముందు ఈ 13 జిల్లాల్లో కూడా సీఎం కప్పేరిన 13 రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ని ఆర్గనైజ్ చేసి, సో క్రీడాకారులందరినీ కూడా కుల, మత, ప్రాంత, పార్టీ భేదాలు లేకుండా అందరినీ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడం జరిగింది. అయితే దానికి కూడా మళ్ళీ ఈ కరోనా రావడంతో, కరోనా నిబంధనల వల్ల కొంత క్రీడలకు అంతరాయం కలిగింది. మళ్ళీ ఇప్పుడే ఈ స్కూల్స్, కాలేజెస్ తీశారు కాబట్టి, సో కనీసం 13 జిల్లాల్లో సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి. సరే, తర్వాత వేరే దేశం నుంచి వచ్చారు. ముఖ్యంగా నేను కోరేది ఒకటే, మన నాయకుల్ని మనందరం మళ్ళీ ఈ మతాల పేరు చెప్పి, ఈ కులాల పేరు చెప్పి మనలో మనం బలహీన పడితే నష్టపోయేది మనమే. ఒకనొక సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు అడిగితే నీ కులం ఏంటి, నీ మతం ఏంటంటే ఆయన ఒకటే చెప్పాడు. ఆయన